నాలుగున్నర సంవత్సరాల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అనేకమైనటువంటి అక్రమాలు జరిగాయి. ఇసుక కుంభకోణం అయితేనేమి, తర్వాత లిక్కర్ స్కామ్ అయితేనేమి, ఇటువంటి చాలా వాటిని మెన్షన్ చేస్తూ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఆయన హైకోర్టును కోరడం జరిగింది. దీని మీద ఈ రోజు ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి. వాదనలు ఎటువంటి వాదనలు జరిగాయి, ఏ విధంగా కోర్టు డెసిషన్స్ తీసుకుంది, ఎటువంటి నిర్ణయాలు వెలిపించింది అనే విషయాన్ని వైసీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ రోజు జరిగినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి ఎటువంటి వాదనలు జరిగాయి, న్యాయమూర్తి ఏం చెప్పారు? ఈ కేసు విచారణకు రాగానే స్టేట్ తరఫున అడ్వకేట్ జనరల్ తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఇది మెయింటైనబిలిటీ పైన ఫస్ట్ విచారణ జరగాలి, తర్వాతనే ఈ మెయింటైనబిలిటీ పిటిషన్ పైన విచారణ జరిగిన తర్వాతనే మెయిన్ పిటిషన్ పైన అది విచారణ అర్హత ఉందా లేదా అని నిర్ణయించిన తర్వాతనే మిగతావన్నీ ప్రొసీడింగ్స్ జరపాలని చెప్పి చెప్పారు. అది కోర్టు విని తర్వాత ఈ కోర్టును డిసెంబర్ 14వ తేదీన వింటామో, అందరికీ నోటీసులు జారీ చేయడం జరిగింది. దాదాపు 41 మందికి నోటీసులు ఇవ్వాలని చెప్పేసి కోర్టు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది. ప్రధానంగా ఆ నిర్ణయం ఎట్లా ఏ రూపంలో వాళ్ళకి నోటీస్ పంపాలా అని చెప్పేసి దాని మీద కూడా కొంత డిస్కషన్ అయితే జరిగినట్టు తెలుస్తోంది. మరి అక్కడ ఏం జరిగింది? విచారణ అర్హత పైన మెయిన్గా ఆర్గ్యూ చేయడం ద్వారా అందరి వాదనలు మేము వింటాము కాబట్టి అందరికీ నోటీసులు సర్వ్ చేసి మళ్ళీ పొరపాటున ఎవరైనా మాకు నోటీసులు అందలేదు, మేము కూడా మా సమాధానం మేము చెప్పేవాళ్ళం కదా దీనిపైన అనే అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశాన్ని కల్పించకుండా అందరికీ నోటీసులు జారీ చేసి వాళ్ళ అందరి వాదనలు వినాలని చెప్పి కోర్టు నిర్ణయించి నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం కొంత రికార్డును గల్లత్తు చేస్తా ఉంది, కేసులు నిర్వీర్యం చేసేందులో భాగంగా అని చెప్పేసి కూడా పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. దాని మీద కోర్టు ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేసింది? పిటిషన్ వేసిన తర్వాత పిటిషన్లో ఉన్న కొన్ని రికార్డులను భద్రపరచాలని చెప్పి అవి ఇంటీరియర్ ఆర్డర్ ఇవ్వాలి అది ఆ మేరకు అని చెప్పి చెప్పడం జరిగింది. కోర్టు దానికి విచారణ అర్హత ఉందా లేదా అని విన్న తర్వాతనే మిగతా అంశాలు మాట్లాడదామని నిర్ద్వందంగా తిరస్కరించింది వాళ్ళ ప్రతిపాదనని. రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి అతని వ్యక్తిగతంగా అతను ఏవైతే కనుక కొంత బ్యాంకులకు లోన్లు ఎగ్గొట్టడం అయితేనేమి, తర్వాత చాలా కేసులు అతని మీద ఉన్నాయి, దానికి సంబంధించి కూడా ఈ రోజు వాదనలో ప్రస్తావన వచ్చినట్లుగా తెలుస్తోంది. ఏమేమి వచ్చాయి? అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు ప్రత్యేకంగా ఇందులో విచారణ అర్థం లేదు, ఇది ప్రజా ప్రయోజన వాద్యం కాదు, ఇది కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం వేసిండే పిటిషను, ఎందుకంటే రఘురామకృష్ణరాజు పైన బ్యాంకుకు డబ్బులు ఎగ్గొట్టిన కేసులున్నాయి, అదేవిధంగా ఇతర క్రిమినల్ కేసులున్నాయి, తర్వాత వైసీపీ ఇచ్చిన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ కూడా పెండింగ్ ఉంది. వీటన్ని దృష్ట్యా తన కక్షను తీర్చుకోవడానికి రాజకీయ కక్షతో ఇతరులకు మేలు చేయడానికి మాత్రం ఇతను ప్రత్యక్షంగా వేసినట్టు కనిపిస్తా ఉందని చెప్పి తీవ్రమైన స్వరంతోనే ఆర్గ్యూ చేయడం జరిగింది. ఇక్కడ ఒక విషయము, అతని హిస్టరీ బాగలేదు అని చెప్పేసి మీరు చెప్తున్నారు, అతని హిస్టరీ బాగలేనటువంటి వ్యక్తి ఇటువంటి కేసులు కోర్టులో వేసి అంటే లీగల్ గా వేయచ్చా, దానికి ఎంత శాంటిటీ ఉంటుంది, మీ ఎక్స్పీరియన్స్ లో దానికి సంబంధించినటువంటి గురించి చెప్పండి. ఇందులో ప్రజా ప్రయోజనాన్ని కోర్టులు ప్రత్యక్షంగా చూస్తాయి, తర్వాత దాని వెనక ఏమైనా రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయా, ఇతను పొలిటికల్ గా కానీ లేకపోతే ఇంకో విధంగా కానీ ఇతనికి లబ్ధి జరిగేదాన్ని కోసం మాత్రమే వేశారా, ఇవన్నీ పరిశీలించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అతని క్యారెక్టర్ను కూడా విచారించాల్సి వస్తుంది ఆ సందర్భంలో. ఇది ఈ రోజు అయితే కనుక రఘురామకృష్ణరాజు ఏదైతే కనుక 4.5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి పాలనలో అవినీతి జరిగాయి వేసినటువంటి పిటిషన్ అయితే కనుక ఈ రోజు దానికి సంబంధించినటువంటి వాదనలు. కెమెరామెన్ గోపితో విజయచంద్రన్, ఏపీ హైకోర్టు వద్ద నుంచి.